हाय फ्रेंड्स, वेलकम टू लेडीज कॉर्नर। ई रोज रेसिपी सोरकाय मसाला करी। सोरकायनी ई विधंगा चक्कु तीसी कोंचेम पेद्द पेद्दगा कट चेसुकोवाली। ई रकंगा गाट्लु कूडा पेट्टाली। ई रकंगा गाट्लु पेडतम वलन उप्पु कारं वेळ्ळि बागुंटुंदि। ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। మూడు పచ్చిమిరపకాయలు కూడా ఈ రకంగా కట్ చేసి పెట్టుకోవాలి। ఒక హాఫ్ కప్పు కొబ్బరి కూడా సన్నగా పెట్టి కట్ చేసి పెట్టుకున్నాక జీడిపప్పు 8 జీడిపప్పు ముక్కలు 1 ఇంచి దాల్చిన చెక్క 4 లవంగాలు ఈ రెండు కలిపి కొబ్బరి ఈ జీడిపప్పులు కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి। స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 2-3 లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి 1/2 స్పూన్ సాజీర కూడా వేయాలి। అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేయాలి। ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి। వేగిపోయిందండి। 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలపాలి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేయాలి। లో ఫ్లేమ్ లో ఉంచి మగ్గనివ్వాలండి, లేకపోతే మాడిపోతుంది। సన్న సగ మీద మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది। సొరకాయ మగ్గడానికి 1 స్పూన్ ఉప్పు వేసి కలపాలి। ఈ రకంగా చెక్ చేసుకుంటూ ఉండాలండి। మధ్య మధ్యలో ఇంకా మగ్గలేదు, ఇంకా 2 నిమిషాలు అయితే మగ్గిపోతుంది। ఇప్పుడు సొరకాయ మగ్గిపోయింది, కట్ అయ్యింది। 2 స్పూన్లు కారం వేసి కలపాలి। కారం ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చండి, ఎందుకంటే లవంగాలు దాల్చిన చెక్క కూడా గరం మసాలా వేసాం కదా, సరిపోతుంది। ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలపాలి। ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి జీడిపప్పు, అంతా ఆ పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి కొద్దిగా 1/2 కప్ అంతా వాటర్ వేసి కలపాలి। ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు నిమ్మరసం కలపాలండి। ఇష్టమైతే కలపొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయొచ్చు। నిమ్మరసం వేస్తే బాగుంటుంది। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలపాలి। ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు। అయిపోయిందండి, రెడీ అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు కూడా ట్రై చేసి చూడండి। థ్యాంక్ యూ।